ముఖ్యంగా ఈ వాటర్ లో ఈసీ కంటెంట్ ఎక్కువగా ఉన్నట్టయితే ఏం జరుగుతుందంటే అండి, ఇదంతా కూడా మొక్క వేర్ల దగ్గరికి వెళ్ళి వేర్ల మీద దాడి చేసి ఒక గుంపులుగా ఏర్పడి అక్కడ మొక్క ఆహారం తీసుకోకుండా చేస్తుందండి. అదే యూబికాల్ ద్వారా వచ్చిన వాటర్లో ఆ ఇదిని మనం ఖచ్చితంగా గుర్తించవచ్చండి. చాలా ఫ్రీగా వాటర్ చాలా సాఫ్ట్గా తయారవుతుందండి, దాని పేరే వాటర్ సాఫ్ట్నర్ అండి. సో భూమిలో ఉన్న పోషకాలని మొక్క ఫ్రీగా తీసుకోవడానికి వేరు సస్టైనబిలిటీ ఉండటం కోసం ఉపయోగపడుతుంది. దీనికి ఉదాహరణ చెప్పాలంటే మనం కొంత నీటిని అదే ఈసీ ఎక్కువకుండా వాటర్ని తీసుకొచ్చి కొన్నాళ్ళకి డ్రిప్ ద్వారా వచ్చినట్టయితే తెల్లగా పేరుకుంటుందండి భూమి మీద కానీ డ్రిప్ దగ్గర కానీ. అదే యూబీ కాల్ ద్వారా ఆ సాఫ్ట్నర్ ద్వారా ప్రవహించిన నీరు డ్రిప్ ఇరిగేషన్లో వచ్చినా లేదా భూమి మీద పారించినా తెల్లగా పేరుకోవడం అనేది మనకు ఎక్కడ కనిపించదండి, అదే మనకు ఉదాహరణ అండి.